గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసమ్మ బికామ్ సిక్స్ సెమ్ వాళ్ళకి. అంటే పోయిన పట్టికలు అంటే ఫోర్త్ యూనిట్లో రివిజన్ చేస్తున్న ఒకసారి. పోయిన పట్టికలో మనం ఏం తెలుసుకున్నామంటే చరమూలధనంలో మార్పులని, అంటే చరమూలధనంలో ఏ విధంగా మార్పులు తీసుకురావచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ పట్టిక, ఇలా కొన్ని పట్టికలు ఉన్నాయి కదా, ఆ పట్టికలు చెప్తేనే అర్థమవుతుందని చెప్పేసి చెప్పా కదా. సో అలాగా నెక్స్ట్ పట్టిక మనం చూసుకుందాం ఏముందని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసమ్మ చూడండి, నిర్వహణ ద్వారా నిధులు కనుగొనే విధానాన్ని వివరించండి. ఓకేనా? అంటే మనం చేసే నిర్వహణ ద్వారా, అంటే బిజినెస్ మనం చేసే ఇప్పుడు పట్టిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ నిర్వహణ ద్వారా నిధులు కనుగొనే విధానాన్ని లెక్కించండి. దాంట్లో వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కార్యకలాపాల నుండి నిధులను లెక్కగట్టే పద్ధతులు. మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా రాదు, కార్యకలాపాల నుండి నిధులను ఏ విధంగా మరి లెక్కగట్టచ్చు. అంటే ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం ఏ విధంగా చేయొచ్చు, ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఏమంటారు ఈ కార్యకలాపాల నుండి నిధులని లెక్కగట్టండి అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పట్టిక మనం చూసుకున్నట్లయితేనే మనకి ఇది ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఏం కనుక్కోవాలమ్మా అని అంటే, మనం దీంట్లో ఇంకా అంటే చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, ఇంకా ఇవే సేమ్ పడ ఫస్ట్ స్థూల లాభం ఆధారంగా తెలుసుకుంటాం. దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్ స్థూల లాభం ఆధారంగా. స్థూల లాభం ఆధారంగా మనం ఏ విధంగా తెలుసుకుంటామంటే, స్థూల లాభాన్ని ఆధారంగా తీసుకొని కార్యకలాపాల నుండి క్రింది విధంగా నిధులు లెక్కించవచ్చు. అంటే మనం చేసే పట్టిక ద్వారా, నేను ఇందాక చెప్పా కదా. సో అలాగా స్థూల లాభాన్ని ఆధారంగా తీసుకొని మనం ప్రాబ్లం చేసినప్పుడమ్మా మనకి స్థూల లాభం కనుక్కుంటాం. ఓకేనా? ఇటు ప్రారంభపు సరుకు, ముగింపు సరుకు, ఇటు అంటే వచ్చిన అంశాలను తీసుకొని దాని నుంచి మన చేసి స్థూల లాభం మరి నికర లాభం తీసుకుంటే చూడు. సో దాంట్లో ఒక భాగంగా ఏంటంటే స్థూల లాభం అన్నాడు. సో మనం ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంది, స్థూల లాభం ఆధారంగా. స్థూల లాభం ఆధారంగా పట్టిక మనం అంటే చూడాలన్నట్టు, ఏ విధంగా వస్తుందని చెప్పేసి మనం చూడాలి. ఏమి పట్టిక చూడండి ఒకసారి. కార్యకలాపాల నుండి నిధులు. సో కార్యకలాపాల నుండి నిధులు పట్టిక చూడండి. వివరాలు, రూపాయలు. ఓకేనా? మనం చేసేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దమ్మా. కార్యకలాపాల నుండి నిధులని లెక్కగట్టే పద్ధతులు ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నామంటే స్థూల లాభం ఆధారంగా తీసుకుంటున్నాం. అది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇలా స్థూల లాభం ఉంది, నికర లాభం ఉంది, సో ఇంకా కొన్ని లాభ నష్టాల ఆధారంగా ఉంది. సో ఇవి మూడు, ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఈ మూడు అంశాలలో మనం ఇప్పుడు అంటే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఏంటి అని అంటే ఓన్లీ స్థూల లాభం ఆధారంగానే మనం తీసుకుంటాం. ఓకేనా? మరి ఏం తీసుకుంటాం, మనకు వచ్చిన అంటే మనం ప్రాబ్లం చేస్తాం కదా, ఆ ప్రాబ్లం చేసేటప్పుడు వచ్చిన స్టార్టింగ్ స్థూల లాభం ఇక్కడ తీసుకుంటాం మనం ఈ పట్టికలో. ఫస్ట్ స్థూల లాభం, ఓకేనా? అమౌంట్ దగ్గర అమౌంట్ తీసుకుంటాం. ఒకవేళ తీసేయడం, ప్లస్ చేయడం అని ఉంటే ఇక్కడ తీసుకుంటాం. డైరెక్ట్గా మనకు టోటల్గా వస్తే డైరెక్ట్ అమౌంట్లోనే మనం తీసుకుంటాం. ఆ విషయం కూడా మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇలా మొత్తం అంటే మైనస్ చేయడం, ప్లస్ చేయడం ఏం లేదు. ఏమేమి మైనస్ చేస్తామంటే మనకు వచ్చిన లాభం నుండి, మంచిగా వినండి అమ్మా, మనకు వచ్చిన స్థూల లాభం నుండి ఖర్చులు, ఓకేనా, ఖర్చులు మైనస్ చేస్తాం. అవి ఏం ఖర్చులు అంటే మనం ఏం పట్టిక రెడీ చేస్తున్నాం ప్రజెంట్, కార్యకలాపాల నుండి నిధులు మనం చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మనం ఏం మైనస్ చేస్తాం స్థూల లాభం నుండి అని అంటే కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులని మనం మైనస్ తీసుకుంటాం. మరి అవి ఏమేం ఖర్చులు అంటే కార్యకలాపాల ఖర్చులు తీసుకుంటాం. ఓకే, కార్యకలాపాల ఖర్చులు దీని కిందికి మళ్ళీ ఏమేమి వస్తాయి, ఈ కార్యకలాపాల ఖర్చుల కిందికి ఏమేమి వస్తాయి. ఫస్ట్ ఆఫీసు పరిపాలన ఖర్చులు, ఓకేనా, పరిపాలన ఖర్చులు ఇవి రూపాయల కింద తీసుకుంటాం. ఇది రూపాయలు మొత్తం రూపాయల కింద తీసుకోవచ్చు, లేదంటే రూపాయల కింద ఇలా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఆఫీసు పరిపాలన ఖర్చులు. సెకండ్ ఆర్థిక ఖర్చులు. ఓకేనా? ఆర్థిక. నెక్స్ట్ థర్డ్ అమ్మకం పంపిణీ ఖర్చులు.
అమ్మకం పంపిణీ ఖర్చులు. ఓకేనా, ఈ మూడు వీటి కిందికి వస్తాయమ్మా. ఓకేనా, ఇవి రూపాయలలో ఎందుకు తీసుకున్నాం మేడం అని చెప్పేసి మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఏం లేదమ్మా, ఇక్కడ మళ్ళీ ఈ త్రీ టోటల్ మనం ఇక్కడ మొత్తంలోకి తీసుకోవాలి. డైరెక్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆఫీస్ ఖర్చులు మాత్రమే ఉంటే డైరెక్ట్ తీసుకుంటాం. ఈ మూడు అంశాలు కనుక వచ్చినాయి అనుకోండి, ఓకేనా, మనం చేసే ప్రాబ్లంలో ఆఫీసు పరిపాలన ఖర్చులు, ఆర్థిక ఖర్చులు, అమ్మకం పంపిణీ, ఈ మూడు వస్తే రూపాయలలో ఇలా తీసుకోవాలి. లేకపోతే డైరెక్ట్ ఆర్థిక ఖర్చులు వచ్చేసినా మనం దీంట్లో తీసుకోవచ్చు, అంటే మొత్తంలో తీసుకోవచ్చు. అమ్మక పంపిణీ ఖర్చులు వచ్చినా దీంట్లోకి తీసుకోవచ్చు. ఆఫీసు పరిపాలన అనేది డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు, దాంట్లో సందేహం ఏమి లేదు. ఓకేనా, కార్యకలాపాల ఖర్చులు ఈ మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ మూడు అంశాలని మనం తీసుకుంటాం అన్నట్టు. ఏమేమి? ఆఫీసు పరిపాలన ఖర్చులు, ఆర్థిక ఖర్చులు, అమ్మక పంపిణీ ఖర్చులు. సో నెక్స్ట్ విషయం ఏంటంటే, మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి ఏవి ఆఫీసు పరిపాలన ఖర్చులు, ఏవి ఆర్థిక ఖర్చులు, ఏవి అమ్మక పంపిణీ ఖర్చులు, అవి గుర్తుపట్టుకొని మనం రాయాల్సి ఉంటుంది. సో కార్యకలాపాల ఖర్చులు ఎన్ని విధాలుగా మనం చెప్పుకోవచ్చు? ఈ మూడు రకాలుగా తీసుకోవచ్చు. మనం ఫస్ట్ కనుక్కున్నది ఏమమ్మా? స్థూల లాభం ఆధారంగా. దీంట్లో ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం చూడండి ఒకసారి, నిర్వహణ ద్వారా నిధులు కనుగొనే విధానం. దాంట్లో వచ్చేసి కార్యకలాపాల నుండి నిధులు లెక్క కట్టే పద్ధతి. దాంట్లో వచ్చేసి మళ్ళీ దీంట్లో సబ్ ఉన్నాయి, అంటే ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. సో దాంట్లో మనం ఫస్ట్ ఇప్పుడు కనుక్కున్నది ఓన్లీ స్థూల లాభం ఆధారంగా మాత్రమే. స్థూల లాభం ఆధారంగా లెక్క కట్ట, ఇప్పుడు కార్యకలాపాల నిధులు స్థూల లాభం ఆధారంగా లెక్క కట్టండి అని అంటే మనకు పట్టుక ఏమంటే గుర్తు రావాలి, ఏమొచ్చేస్తుంది? వివరాలు, రూపాయలు, రూపాయలు. ఇది మనకు మైండ్లో ఉండిపోవాలి. ఫస్ట్ ఏం తీసుకుంటాం? ఈ స్థూల లాభం అన్ని మనకి అంటే క్వశ్చన్లు ఇస్తారు మళ్ళీ ఎక్కడి నుంచి మనం ఇక్కడ అంటే ప్రాబ్లం చేస్తాం. జస్ట్ పట్టిక మా తెలుసుకుంటున్నాం మాత్రం కాబట్టి మనం జస్ట్ ఇది తీసుకున్నాం అంతే. ఓకేనా, సో సుల్లాభం తీసేసుకొని మనకి మూడు రకాల ఖర్చులు వస్తాయి. ఏమేమంటే ఆఫీస్ పరిపాలన ఖర్చులు, ఆర్థిక ఖర్చులు, అమ్మక పంపిణీ ఖర్చులు, ఈ విధంగా వస్తాయని చెప్పేసి మనం తీసుకుంటాం అన్నట్టు. సో టోటల్గా మనం ఫైనల్గా ఏం తీసుకుంటామంటే ఈ టోటల్ చేస్తాం. ఈ మూడు వచ్చినాయి టోటల్ చేస్తాం, లేకపోతే డైరెక్ట్ వస్తే డైరెక్ట్గా టోటల్ తీసుకుంటాం. ఇంకా టోటల్ తీసుకొని కార్యకలాపాల నుండి నిధులు, మనం పట్టిక ఏం తీసుకున్నాం? కార్యకలాపాల నుండి నిధులు లెక్క కడుతున్నాం కాబట్టి ఫైనల్గా మనకు వచ్చిన టోటల్ కార్యకలాపాల నుండి నిధులు. ఓకేనా, సేమ్ మళ్ళీ టోటల్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ స్థూల లాభం తీసుకున్నాం, కార్యకలాపాల ఖర్చులు మూడు కాబట్టి మూడు తీసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం తెలియవలసిన విషయం ఏంది? ప్లస్సా మైనస్సా? ఓకేనా, అర్థమవుతుందా? ప్లస్ తీసుకుంటామా మైనస్ తీసుకుంటామా? ఏం తీసుకుంటాం మరి? ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన మన ఖర్చులు ఎప్పుడు ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామమ్మా? మైనసే తీసుకుంటాం, ప్లస్ చేయం. మన నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి ఖర్చులు ఆల్మోస్ట్ ఏమైపోతుంది? మన నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి మైనస్ చేస్తాం. ఓకేనా, ఇది వచ్చేసి స్థూల లాభం ఆధారంగా మనం తీసుకున్నాం. నెక్స్ట్ నికర లాభం, లాభ నష్టాల ఖాతా పట్టిక మళ్ళీ ఒకసారి చూసుకుందాం మనం.